అనగనగా వేమవరం అనే ఊరిలో లక్ష్మి అనే మహిళ ఉండేది. ఆమె 4 ఆవులను పెంచుకుంటూ జీవనాన్ని సాగించేది. ఆవు పాలు అమ్మడం వల్ల ఆమెకు మంచి ఆదాయమే వచ్చేది. అయినా లక్ష్మి ఎప్పుడూ దిగాలుగా ఉండేది. ఒకరోజు లక్ష్మి గొడ్లపాకలో నిలబడి, ఏంటో నా జీవితం, అయితే ఇంట్లో పని, లేకపోతే 4 ఆవులకి చాకరీ చేసే పని, ఇదే నా బ్రతుకైపోయింది. ఒక అచ్చట లేదు, ముచ్చట లేదు, ఒక్కరోజు కూడా సంతోషంగా గడపలేకపోతున్నారు. అసలు ఈ ఆవుల వల్ల నాకు విశ్రాంతి అనేది లేకుండా పోయింది అని అనుకుంటూ పాలు తీయడానికి ఆవులను బయటకు తీసుకొచ్చింది. ఆవు అసలు లక్ష్మి మాట వినట్లేదు. చాలా కష్టపడి బిందెలోకి ఆవు పాలు తీసింది. పాలు తీశాక ఆవుని గట్టిగా ముందుకు తోలింది. ఆవు కంగారులో పక్కనే ఉన్న పాల బిందెను తన్నేసింది. దాంతో పాలన్నీ నేలపాలయ్యాయి. అప్పుడు లక్ష్మి లభోదిబో అనుకుంటూ, ఓరి దేవుడా, ఈ మాయతరావు పాలన్నీ నాశనం చేసేసింది. ఈ మతిలేని ఆవులతో నేను వేగలేకపోతున్నాను, నా శ్రమనంతా నాశనం చేస్తున్నాయి అని కేకలు పెట్టింది. ఇంతలో ఒక ముని ఆ మార్గం గుండా వెళుతూ జరిగినదంతా గమనించి లక్ష్మి దగ్గరకు వెళ్ళి, ఓ సాధ్వి, ఎందుకు అంతగా బాధపడుతున్నావు, ఏం జరిగింది అని అడిగాడు. అప్పుడు లక్ష్మి, ఏం చెప్పను స్వామి, నా జీవితంలో సుఖం అనేదే లేకుండా పోయింది, దానికి తోడు ఈ ఆవులు నాకు పని మీద పని పెడుతున్నాయి అని చెప్పింది. అందుకు ముని, నువ్వేమీ బాధపడు, నీకు నేను ఒక వరం ఇస్తాను అని అన్నాడు. దాంతో లక్ష్మి కళ్ళు ఇంత పెద్దవి చేసుకుని ఎంతో ఆశతో, ఏం వరం స్వామి అని అడిగింది. అప్పుడు ముని తన మంత్రశక్తితో ఒక మాయా కుర్చీని తన ముందు ఉంచాడు. అప్పుడు లక్ష్మి అయోమయంగా, స్వామి, తమరి కుర్చీని నాకెందుకు వరంగా ఇస్తున్నారు, దీనివల్ల నాకేంటి ఉపయోగం అని అడిగింది. అందుకు ముని ఒకసారి లక్ష్మిని కుర్చీలో కూర్చోమన్నాడు. లక్ష్మి ఆ కుర్చీని ఆవుకి దగ్గరగా వేసుకుని కూర్చుంది. బిందె అడ్డంగా ఉందని దాన్ని ఆవు కిందకు జరిపింది. అంతే ఆశ్చర్యం, తీయకుండానే ఆవు పొదుగు నుండి పాలు రావడం మొదలయ్యాయి. అది చూసిన లక్ష్మి ఎంతో ఆశ్చర్యపోయింది. అప్పుడు ముని, చూసావా, నీకు శ్రమ లేకుండా నీ పని ఎంత సులభంగా చేశాను అని అన్నాడు. దానికి లక్ష్మి ఎంతో సంబరపడుతూ, అవును స్వామి, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది, మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అని అంది. అందుకు ముని, నీకిచ్చిన వరానికి ప్రతిఫలంగా నువ్వు నాకు ఒక సహాయం చెయ్యాలి అని అన్నాడు. అప్పుడు లక్ష్మి కంగారుగా, నేనా, నేను మీకు ఏం సహాయం చేయగలను స్వామి అని అడిగింది. అందుకు ముని చిన్నగా నవ్వి, కంగారు పడకు, నాకు పెద్ద సాయం ఏం చేయాల్సిన పని లేదు, నువ్వు ఈ మూగజీవాల్ని నొప్పించకుండా చూసుకుంటే చాలు అని అన్నాడు. అప్పుడు లక్ష్మి, తప్పకుండా స్వామి, అది నా బాధ్యత, నేనస్సలు వాటిని బాధ పెట్టను అని మాటిచ్చింది. అందుకు ముని, సంతోషం, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు నీ మాట తప్పితే ఆ కుర్చీయే నిన్ను శిక్షిస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు లక్ష్మి ఎప్పటిలాగానే పాలు తీయడానికి ఆవులను బయటకు తోలింది. కానీ అవి కదలలేదు. దాంతో ఆమె కోపంగా కర్రతో వాటిని అదిలించింది. అవి భయపడి బయటకు వెళ్ళాయి. ఆ తర్వాత లక్ష్మి మాయా కుర్చీలో కూర్చొని బిందెను ఆవు పొదుగు దగ్గర పెట్టింది. కానీ పాలు రావడం లేదు. ఏంటి పాలు రావడం లేదు అని అనుకునేలోపే ఆ కుర్చీ గెంతడం మొదలు పెట్టింది. ఆ కుర్చీలో కూర్చున్న లక్ష్మి భయంతో అరవసాగింది. అమ్మో అమ్మో, ఏంటిది ఈ కుర్చీ, ఇలా గెంతుతుందేంటి, నన్ను పడేస్తుందేమో, కాపాడండి, నన్ను కాపాడండి అని ఇంకా గట్టిగా అరవడం మొదలు పెట్టింది. ఆ కుర్చీ గెంతుకుంటూ ఊరంతా తిరగసాగింది. అలా ఊరంతా తిప్పి చివరకు లక్ష్మిని ఆమె ఇంటి పక్కనే ఉన్న బురదగుంటలో దబేలుమని పడేసింది. దాంతో అందరూ లక్ష్మిని చూసి నవ్వారు. అందుకు లక్ష్మికి చాలా సిగ్గుగా అనిపించింది. అయ్యో, నేనెంత మూర్ఖంగా ప్రవర్తించాను, నా ఆవులను నేను ప్రేమగా చూసుండాల్సింది, అనవసరంగా వాటి మీద కోప్పడ్డాను, నాకు తగిన శాస్తే జరిగింది, ఇకపై నేనెప్పుడూ వాటిని బాధ పెట్టను, నా సొంత బిడ్డల్లా చూసుకుంటాను అని పశ్చాత్తాపడింది. ఇక అప్పటి నుండి లక్ష్మి తన ఆవులను ఎంతో అపురూపంగా చూసుకోసాగింది. నీతి, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నారు మన పెద్దలు. అనవసరమైన విషయాలకు కూడా కోప్పడితే నష్టం తప్ప లాభం ఉండదు.